బాకులో వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. జనరల్గా వీళ్ళకి సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు మొదలవుతాయి, సేమ్ మనలాగే. అయితే మిగతా ముస్లిం కంట్రీస్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ ఎటువంటి అంటే కొంచెం కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు ఎవరో పెద్దగా కనపడరు. ఇక్కడ ఇక్కడ వాళ్ళ మీద ఎక్కువ యూరోప్ ప్రభావం ఎక్కువ. సో కాబట్టి ఇది ఒక రకంగా మోడర్న్ సివిలైజేషన్ అని చెప్పొచ్చు ఇస్లామిక్ కంట్రీస్లో. అంటే దుబాయ్ లాగానే ఎక్కువ మసీదులు కానీ ఇలాంటివి కానీ ఎక్కువ కనిపించవు, ఎక్కువ యూరోపియన్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 18th century అలాగే 15th century నుంచి ఉన్న కన్స్ట్రక్షన్లు ఇప్పటికే ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఉన్నాయంటే అదేదో మాన్యుమెంట్ లాగా వదిలేయకుండా ఇప్పటికీ అందులో హోటల్సు అలాగే మామూలుగా జనాల నివాసం ఉండటం కూడా జరుగుతుంది. సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత దీనికి మొట్టమొదటి రాజు హైదర్ అలీవ్ పేరు మీద ఈ సైన్స్ మ్యూజియం కట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సైన్స్ మ్యూజియం, దీని స్పెషాలిటీ ఏంటంటే హైదర్ అలీవ్ సంతకం ఎలా ఉంటుందో ఆ సంతకం షేప్లో ఈ బిల్డింగ్ని డిజైన్ చేసింది ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ జాహా. ఇప్పుడు ఎదురుగుండా కనిపించేది ట్రంప్ బిల్డింగ్, మన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిల్డింగ్. ఇది ఇక్కడ వెదర్ అంతా కూడా చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. మేము అబ్జర్వ్ చేసింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పోలీసులు చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. ఎటు చూసినా కానీ బైకుల మీద కార్ల మీద పెట్రోలింగ్, సో అడుగడుగున నిఘా ఎక్కువ ఉంది. ట్రాఫిక్ పెద్దగా లేదు, తలచగా ఉంది. మేబీ మేము ఎర్లీగా ముందు రావడం వల్ల మాకు తెలియకపోవచ్చు, కానీ జనరల్గా ఇక్కడ టూర్లు అన్నీ కూడా 11 తర్వాత స్టార్ట్ అవుతాయి. మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ కాబట్టి 9 స్టార్ట్ అయ్యాం, అందుకే మాకు పెద్దగా ట్రాఫిక్ గురించి తెలియట్లేదు. సో ఇప్పుడు హైదర్ అలీవ్ సైన్స్ మ్యూజియం నుంచి మేము కార్పెట్ మ్యూజియంకి వెళ్తున్నాం. బాకు కార్పెట్ల తయారీకి ప్రసిద్ధి, అందుకే కార్పెట్ షేప్లోనే ఆ మ్యూజియం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్పెట్ కొరకు వెళ్తారని చెప్పి మా గైడ్ కరీం ఇప్పుడే చెప్తున్నాడు. మేము యూరోప్ ఆసియా రెండూ చూసాము. ఆ రెండు కల్చర్ ఒకే చోట చూడాలంటే మాత్రం అజర్బైజాన్ చూడాల్సిందే, ఎందుకంటే ఇక్కడ అంతా మిక్స్డ్ కల్చర్ ఉంది. అంటే అటు యూరోపియన్ స్టైలు, ఇటు ఏషియన్ స్టైలు, దాంతోపాటు కొంచెం మిడిల్ ఈస్ట్ గల్ఫ్ ప్రభావం కూడా కొద్దిగా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే బాకు అనేది మూడు ఖండాల మిశ్రమం అని చెప్పొచ్చు. కాకపోతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ యూరోప్ నుంచే ఉంది ఇక్కడ కొద్దిగా. ఇది ఆసియాలో ఉండటం వల్ల వాతావరణ పరంగా కొంచెం ఆసియా వాతావరణం కూడా ఉంది ఇక్కడ. దాంతోపాటు యూరోప్ పక్క నుంచి టర్కీ, ఈ మూడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ రీజియన్ని యూరేసియా అంటారు. అంటే యూరోప్లో ఉన్న సగం ఆసియాలో ఉన్న సగం కలిపి యూరేసియా అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది ఒక ప్రపంచంలోని 7 ఖండాలు కాకుండా ఇది 8వ ఖండంగా పిలుస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా, కొన్ని బిల్డింగ్స్ ఇవన్నీ కూడా 18th century బిల్డింగ్సే. వీటిని ఇప్పుడు తగ్గట్టు మార్చి ఇళ్ళుగా కూడా వాడుతున్నారు. బాకీ రెడ్ సీ. ఇంకొక ముఖ్య విషయం, వీళ్ళు ఇక్కడ వాడే భాష అజర్బైజానీ. అంటే ఇప్పటికి 4 ఈ భాష మార్చారని చెప్పి ఇప్పుడే కరీం చెప్పాడు. సోవియట్ల కింద ఉన్నప్పుడు కరీం, వాట్ ఇస్ ద లాంగ్వేజ్ వి యూజ్డ్ ఇన్ సోవియట్ యూనియన్ టైమ్? రష్యన్ లాంగ్వేజ్. రష్యన్ లాంగ్వేజ్, తర్వాత అరబిక్, అలాగే కొంత టర్కిష్. ఇప్పుడు కొంచెం టర్కిష్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అజర్బైజానీ లాంగ్వేజ్ మీద. సో ప్రస్తుతం వాడేది అజర్బైజానీ. ఇవన్నీ మోడర్న్ అపార్ట్మెంట్స్, మోడర్న్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడున్నవి. దుబాయ్తో పోలిస్తే ఇది కొంచెం చవకైన దేశమే అని చెప్పాలి. అంత ఎక్స్పెన్సివ్గా ఏమి లేవు, అన్నీ మామూలుగానే ఉన్నాయి. మేబీ ఇంకా కమ్యూనిస్ట్ ప్రభావం వెళ్ళ నుంచి పోయినట్లేదు. ట్రాఫిక్ ఆల్సో నాట్ బ్యాడ్, అందరూ క్రమశిక్షణగానే లేన్ డ్రైవింగ్లోనే ఉన్నారు.